ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శరణమయ్యప్ప నమస్కారం. కూడాను మీ యొక్క ఇంటిల వెలుపుని ప్రార్థన చేసుకోండి, సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని యొక్క జాతకం అనేది. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% మాత్రమే ఇది వర్తిస్తుంది, కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 12 రాశులకు ఎలా ఉన్నాయి రాశుల వారీగా వెళ్దాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? సప్తమ స్థానంలో సంపూర్ణమైనటువంటి గురుబలం ఉంది, షష్ఠ స్థానంలో సంపూర్ణమైనటువంటి రాహుబలం ఉంది, రవికుజుల యొక్క జన్మరాశి స్థితి దోషం తొలగిపోతుంది, శుక్రబుధులు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు, చంద్రబలం కూడా చక్కగా ఉంది. దీనివల్ల ఈ మాసంలో ఆనందజనకమైనటువంటి మాసం అని చెప్పచ్చు, ఆరోగ్యకరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. సప్తమ గురుడు మానసికమైన ప్రశాంతతను, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తున్నారు, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి, సంతానోత్పత్తికి సంతాన పురోగతికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. గతంలో తాకట్టు పెట్టిన బంగారం కానీ పత్రాలు కానీ అన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకుంటారు, ప్రయత్నం అంతా కూడా ఫలిస్తుంది. మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రభుత్వం దగ్గర నుంచి పెట్టిన పర్మిషన్స్ అన్నీ కూడా వస్తుంది, ఏదైనా బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తే అదే అనుకూలంగా ఉంటుంది, శత్రు బాధలు, రుణబాధలు, రోగబాధలు తగ్గిపోతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు, త్వరితగతిన అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఉద్యోగంలో సంతృప్తి ఉండదు, ఎక్కడో ఒక చోట పై అధికారుల దగ్గర నుంచో కింద అధికారుల నుంచో కాస్త మిశ్రమమైనటువంటి ఎఫెక్ట్స్ మీకు వస్తున్నాయి, లేదా మీ కోరని యొక్క ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అనుకోని విధంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడాను శుభకార్యక్రమాలు కోసం ఖర్చు పెడతారు అనుకున్నది కూడాను, బెంగపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శుభకార్యమైనటువంటి ఖర్చు కాబట్టి. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంది, మాట పట్టింపులు కూడా తగ్గుముఖం పడతాయి, కంటికి సంబంధించిన ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, కొంతమందికి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది, వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మల్టిపుల్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది, మీరు కోరిన చదువు చదవచ్చు, చదువుకున్న చదువుకు ఉత్తీర్ణులు అవుతారు. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక మంచి సమయం అని చెప్పచ్చు. అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా బలపడతారు, ప్రేమికుల మధ్య అనురాగం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, మంచి జ్ఞాపకాలను మిగుస్తుంది ఈ నెల. కొన్ని నెలలుగా పడుతున్న ఇబ్బందులకి ఈ నెల కాస్త జ్ఞాపకాలుగా ఉంటుంది, కోర్టు వ్యవహారాలన్నీ గెలుస్తారు, రియల్ ఎస్టేట్ యోగకాలంగా ఉంటుంది, స్పోర్ట్స్ సినిమా వారికి చాలా బాగుంటుంది, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది అనుకూలం. మీకు ఉన్న ప్రశ్న ఏమిటంటే ఎందుకు మా దగ్గర ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాను అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, దానికంత విముక్తి అనమాట ఈ నెల. మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ నెల లక్కీ డే సోమవారం అని కూడా చెప్పచ్చు.
అదృష్ట సంఖ్య 9గా భావించండి. కార్యసిద్ధి కలిగించే రంగు చందనం అండ్ వైట్ కలర్ మీకు కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. చంద్రాష్టమం December 24, 12, 2023 3:17 ఉదయం నుండి 26/12/2023 9:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఇష్టదైవం ఇలవేలుపు వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి, లేదా స్వామివారికి తిరుపతికి వెళ్ళి ఒకసారి కాలినడకగా దర్శనం చేసుకొని స్వామివారిని ప్రదక్షిణం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు, మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులో ఉన్న పెద్దవారు, అనుభవంలో ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.